మాంచెస్టర్ వేదికగా ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్డ్ మైదానంలో ఇంగ్లాండ్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండవ టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు మొదటి టెస్ట్ ఆడిన ఆటగాళ్లతోనే బరిలోకి దిగగా ఇంగ్లాండ్ జట్టు 4 మార్పులతో బరిలోకి దిగింది. రెండవ టెస్ట్ కోసం జో రూట్, క్రిస్ ఓక్స్, శామ్ కరన్, స్టూవర్ట్ బ్రాడ్ని ఇంగ్లాండ్ తుది జట్టులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్గా జో రూట్ వ్యవహరించాడు. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపించింది. మొదటి టెస్ట్ లాగా ఈసారి కూడా విండీస్ జట్టు ఆరంభంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ రోస్టన్ చేజ్ మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ని దెబ్బతీశాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జో రూట్ కొద్దిసేపు పోరాడినా 23 పరుగులకే అవుట్ అయ్యాడు. కానీ ఓపెనర్గా ఇన్నింగ్స్ ప్రారంభించిన డామినిక్ సిబ్లీ జాగ్రత్తగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసి ఇంగ్లాండ్ పరుగు కాపాడమే కాకుండా భారీ స్కోరు చేయడానికి గట్టి పునాది వేశాడు. సిబ్లీకి తోడుగా ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కూడా చక్కగా బ్యాటింగ్ చేస్తూ తోడ్పాటును అందిస్తూ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి విండీస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశారు. ఆట ముగిసే సమయానికి సిబ్లీ 86 పరుగులు, స్టోక్స్ 59 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 2 వికెట్లు పడగొట్టగా అల్జరీ జోసెఫ్ 1 వికెట్ దక్కించుకున్నాడు. మరి రెండవ రోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ని విండీస్ బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.